దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రములు. ఇదిన ధ్యాన నిమిత్తము యెహోషువ గ్రంథము 3:13 చదువుకుందాం. సర్వలోక నాదుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి యాకరాశిగా నిలుసును అనిందని. యాకరాశిగా నిలుసును. ఈ ఇస్రాయేలీలు యోర్దాను అనే ఇస్రాయేలీలు కానాను ప్రయాణంలో నది దాటి అవతలకి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. నీకు కూడా ఈ దినము ఈ 31వ తారీఖు టార్గెట్ అవ్వాల్సినటువంటి దినమేమో. చాలామంది మార్కెటింగ్ వాళ్ళకి కానీ అనేక డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి లేకపోతే లేక రకరకాల బ్యాంక్స్లో పనిచేసే వాళ్ళకి కానీ విష్ణు లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి కానీ సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కానీ చాలామందికి ఈ 30, 31 అనేది చాలా క్రూషియల్ డేట్ అవుతుంది. ఇంకా వాళ్ళు ఈ దినం అలా ఆగిపోతే పర్వాలేదా, ఇంకా 20 చీకటి పడకుండా ఇంకా ఈ దినం ఇంకా ఎక్కువ అయితే పర్వాలేదు, ఇంకా ఎక్కువ పనిచేసి టార్గెట్ కోసం ప్రయాసపడవచ్చు అనే వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉంటారు. ఎందుకనగా టార్గెట్గా ఓరియంటెడ్గా ఉన్నటువంటి జీవితంలో ఈ దినాల్లో పిల్లల జీవితాల్లో ఉన్నటువంటి గొప్ప హడ్డిలు ఇది. మీకు ఒక గొప్ప సీక్రెట్ చెప్తాను వినండి, అది చేయాలంటే నువ్వు మొదటగా దేవుణ్ణి వెతకాలి. చూడండి, యోర్దాను నది ఇస్రాయిల్ ముందు యోర్దాను నది ఉంది. ఇస్రాయిల్లందరూ కూడా యోర్దాను నది యువతలు ఉన్నారు. అది పొంగి పారుతూ ఉంది. యెహోషువకు దేవుడు వాగ్దానం చేశాడు ఏమని. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను 7వ వచనం 3వ అధ్యాయం యెహోషువ, నేను మోషకు తోడయినట్టు నీకును తోడయిందును ఉందననియు ఇస్రాయిలందరూ ఎరుగినట్లు నేడు వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలుపెట్టదును. మీరు యోర్దాను నీళ్ల దగ్గరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమోయి యాజకులకు ఆజ్ఞాపించము. సర్వలోకనాథులకు యెహోవా నిబంధన మందసమోయి యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి వారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచిను. ఈ ప్రామిస్ దిస్ ప్రామిస్ వాజ్ గివెన్ టు ద యెహోషువ. చూడండి, యెహోషువకు దేవుడు ప్రామిస్ చేశాడు. యెహోషువ విన్నాడు, ప్రజలందరినీ తీసుకొచ్చి నిలబెట్టాడు అక్కడ. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత నిబంధన మందసం మోయించినట్టు యాజకులకు చెప్పారు, మీరు మందసం తీసుకుని మోయండి, మీరు వెళ్ళండి అని చెప్పాడు. కానీ దేవుడు యెహోషువకు ఏమని చెప్పాడు, యాజకులు నిబంధన మందసం మోయించినటువంటి యాజకుల పాదములు యోర్దాను నదిని నీళ్లు తాకగానే నీళ్లు విడిపోతాయి అని చెప్పాడు. ఎంత గొప్ప అద్భుతం అండి. మీరు మీ టార్గెట్ కోసం ప్రయాసపడుతున్న మీరు ప్రభు యేసుక్రీస్తుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన మనకి మేలు చేయడానికే వచ్చాడు, కానీ కీడు చేయడానికి రాలేదు. ఆయన రక్తంలో విడుదల ఉన్నది, ఆయన వాగ్దానంలో నెమ్మది ఉన్నది. ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళాడు, ఓసేయగలవని బాగు చేశాడు. ఆయన చూడండి, బేతెస్త కోనేటి దగ్గరికి వెళ్ళాడు, 38 సంవత్సరాల నుంచి పడినట్టు రోగిని స్వస్థపరిచాడు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఆయన యాయిరు కుమార్తె చనిపోతే బ్రతికించాడు, శతాధిపతి దాసుని స్వస్థపరిచాడు. ఆయన దగ్గరకు తీసుకొచ్చినటువంటి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని స్వస్థపరిచాడు. ఆయన దగ్గరకు వచ్చిన గుడ్డివారిని ఆయన బాగు చేశాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే టాస్క్ కంప్లీషన్ ఈజ్ హిస్ ఇంపార్టెన్స్. ఆయన పని పూర్తి చేయటమే. ఈరోజు నీ టార్గెట్ కంప్లీట్ అవ్వాలా, కంప్లీట్ అయిపోతుంది. చూడండి, యోర్దాను నది దాటాలి వాళ్ళు. యోర్దాను నది దాటడం అనేది వాళ్ళ టార్గెట్. ఆ యోర్దాను నదిని పాయలు చేయటం ఎవరి వల్ల కాదు, కానీ దేవుని వల్ల కదా. అసాధ్యమైన విషయాన్ని సాధ్యం చేయటే దేవుని యొక్క పని. 90 వయస్సు గతించిన వారికి, 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి వాగ్దాన పుత్రునిచ్చాడు ఇస్రాయేల్. అలాగే జకరియాకు ఎలిజబెత్ని కూడా దేవుడు బాప్తిస్మిచ్చి యోహాన్ని ఇచ్చాడు. ఇది అసాధ్యమా, దుస్సాధ్యమా, సాధ్యం అవుతుందా, పాసిబుల్ అది ఇంపాసిబుల్ అనేది నీకు కానీ ఇట్ ఈస్ పాసిబుల్ టు ద గాడ్. చూడండి, యోర్దాన్ అనేది వాళ్ళ ముందున్నటువంటి యోర్దాన్ అది దాటి వెళ్ళాలి, అదే వాళ్ళ టార్గెట్. దేవుడు దాన్ని పాయలు చేశాడు. వాక్యం నిలిచిన మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నీకు నీ యొక్క టార్గెట్ నీకు చాలా కష్టంగా ఉండొచ్చు, నీ పని నీకు చాలా కష్టంగా ఉండవచ్చు, నువ్వు వెళ్లాల్సిన మార్గం చాలా దూరం అయి ఉండొచ్చు, నువ్వు ఆలోచించేది నీకు చాలా బరువుగా ఉండొచ్చు. కానీ నా దేవుడు చెప్తున్నాడు, అందరికీ అన్ని నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు. నువ్వు నా వైపు చూడము అని దేవుడు చెప్తున్నాడు. నిన్ను ఆయన యెహోషువని గొప్ప చేయడానికి దేవుడు యోర్దాను నది పాయలు చేశాడు. ఆయన నీకు టార్గెట్ రీచ్ అవ్వడానికి, నీకున్నటువంటి పని కంప్లీట్ అవ్వడానికి, నువ్వు అనుకున్న దాన్ని అనుకున్న సమయంలో సాధ్యమైన దాన్ని దేవుడి దృష్టిలో దేవుని దృష్టిలో యోగ్యమైన దాన్ని చేయటానికి ఆయన సమర్థుడు అని నిరూపించడానికి యోర్దాను నది పాయలు అవ్వటమే చాలు. ఇంకొకటి, ఏమి మాట్లాడకుండా వాళ్ళు యాజకులు బోర్లు ఉదయం జనులు కేకలేశారు. ప్రజలు ఆర్భాటం చేస్తూ ఉండగా బోరలు ఉదయం కేకలు వేస్తుండగా ఎరుకో కూడా కూలిపోయింది అంతే. అలాగే దేవుని స్తుతించు, దేవుని గణపరచు, నీ టార్గెట్ కంప్లీట్ అవుదని దేవుని పక్షంగా నీకు విజ్ఞాపన చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని దీవించను గాక. ఆమేన్.